వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో కళకళలాడుతోంది. సీజన్ మొదట్లోనే మార్కెట్కి పెద్ద మొత్తంలో మిర్చిని తీసుకొచ్చారు రైతులు. గత ఏడాది దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చినా ధర తక్కువగా ఉండటంతో తీవ్రంగా నష్టపోయారు అన్నదాతలు. అయితే ఈసారి సీజన్లో దిగుబడి తక్కువగా ఉండటం, మంచి ధర వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధర సీజన్ ముగిసే వరకు ఉంటే అప్పుల నుంచి బయటపడతామని చెబుతున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. యార్డుతో పాటు మార్కెట్ ప్రధాన కార్యాలయం చుట్టూ మిర్చి నిల్వలు నిండిపోయాయి. సీజన్ మొదలైన తొలి రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మార్కెట్కు పెద్ద సంఖ్యలో మిర్చి బస్తాలు తీసుకొచ్చారు రైతులు. ఎనుమాముల మార్కెట్కు వరంగల్ అర్బన్ జిల్లాతో పాటు భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి మిర్చి బస్తాలు తీసుకొస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో మేడారం మహాజాతర, ఆ తర్వాత మహాశివరాత్రి పండగ కారణంగా వరుస సెలవులొచ్చాయి. సెలవుల తర్వాత మార్కెట్ ఓపెన్ చేయడంతో మిర్చి దిగుబడులు వస్తున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి మిర్చి దిగుబడి తగ్గిపోయింది. గత సీజన్లో ఒక్కరోజు 100,000కు పైగా బస్తాలు రాగా ఈసారి సుమారు 35,000కు పైగా మిర్చి బస్తాలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే దిగుబడి తగ్గినా ధర మాత్రం పెరిగిందంటున్నారు అన్నదాతలు. ఈ సంవత్సరం ఎంత రేటు ఉందంటే అది వెళ్ళిన కాడ 5 క్వింటాల చొప్పున వెళ్తాను దగ్గర. వెళ్ళినా సుదా అది రేటు సరైన గిట్టువైన ధరలు లేదు. అది ఏదో ఒక లాడు చేస్తారు, ఆ లాడు చేస్తారు కంత మొత్తం 7,000 కంచెలు కిందికే కొంటారు. మా 7,000 కంచెలు మీదకి కొంటారు. ఇప్పుడు ఏమున్నది మంచిదానికి 11,000 అంటారు, మళ్ళీ 7,000 6,000 వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా కొనుక్కుంటూ వస్తున్నారు. మాకు ఇదే రేట్లు అంటే 10,000 12,000 అయినా కానీ ఉంటే బాగుండు. మాకు దిగుబడి లేదు కాబట్టిగా ఇప్పుడు పోయిన సంవత్సరం 20 నుంచి 25 వచ్చింది, ఈ సంవత్సరం 5 క్వింటాలు ఎల్లుడు చూద్దాం గగ్గలం అవుతాను సార్. ఇప్పటి వరకు ఎనుమాముల మార్కెట్లో 74,639 క్వింటాల మిర్చి అమ్మకాలు జరిగాయి. గత సీజన్లో క్వింటాలకు 2 నుంచి 6,000 ధర పలకగా, ఇప్పుడు వండర్ రకం క్వింటాలకు 10,800, US 341 రకం మిర్చి క్వింటాలకు 10,900 ధర పలుకుతోంది. అలాగే తేజ రకం మిర్చి క్వింటాలకు 9,500, తాలు మిర్చి క్వింటాలకు 4,000, మధ్య రకం క్వింటాలకు 3,500 నుంచి 2,000 వరకు ధర పలుకుతోంది. పోయినసారి 5,000 నుంచి 3,000 25,000 దాకా సార్ అప్పుడు రేటు ఉంటేనే కూలర్ రేట్లు అన్ని ఎరువులు కానీ మందులు కానీ అన్ని పెరిగినాయి కాబట్టి మాకు దిగుబడి తగ్గే ఇతర లోపమా వైరస్ వచ్చి తోటలన్నీ ఇక ఈ రేట్ అమ్ముకుంటే అన్న మాకు గిట్టుబాటు ఉంటుంది. నీడు 1,511 ఉంటుంది, అట్టే స్టాక్ పెడితే 13,000 అమ్మింది. మళ్ళీ ఏమొస్తే నా కూలూసు ధర అలా అది అట్టుగానే ఆడబాగుంటుంది. ఇప్పటికి 15,000 అమ్మితే మనకు గిట్టుబాటు రేట్ ఉంటుంది. ప్రస్తుతం నాణ్యమైన సరుకు వస్తూ ఉండటంతో మిర్చికి మంచి ధర వస్తోందంటున్నారు మార్కెట్ అధికారులు. గతేడాది ధరలేక రైతులు నష్టపోయారని, ఇప్పుడున్న ధరలే సీజన్ మొత్తం ఉంటాయని చెబుతున్నారు. రైతులు నాణ్యమైన మిర్చి, తాలు రకం మిర్చీలను కలపకుండా వేర్వేరుగా తీసుకురావాలని సూచిస్తున్నారు. కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం వచ్చేసి తేజ, వండర్ హాట్, 341 ఏదైనా 2,000, 3,000, 2,500, 1,500 అంటే ఈ సంవత్సరం రైతులు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఏంటంటే తేజ వచ్చేసి 10,000, 10,200 ఈరోజు 9,500 అయిందండి. తాలు మిర్చి, ఎండు మిర్చి సపరేట్గా తెస్తూ మంచి ధర పొందండి అని చెప్తున్నాను. వ్యాపార వర్గాలకు కూడా మేము చెప్తున్నాము, అంటే మంచిగా ఉంది కాబట్టి మీరు రేటు మంచిగా వేసి రైతులకు న్యాయం చేయండి అని చెప్తున్నాము. మార్కెట్లో 1-2 లోడ్లకు మంచి ధర చెల్లిస్తున్నా మిగతా దిగుబడులకు వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు నష్టపోకుండా మార్కెట్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.